జై శ్రీమన్నారాయణ. శనివారం రోజున ఏ ఏ పనులు చేయడం వల్ల మనం చాలా నష్టపోతామండి. ఇది నేను చాలా మట్టికి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు చాలా మట్టికి పరిశీలించి చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళ జాతకాలు వాళ్ళు చేసిన కొన్ని కొన్ని పనుల్ని నేను నోట్ చేసుకుని అప్పుడు మీకు నేను చెప్పడం అనేది నేను చేస్తున్నానండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏ శాస్త్రంలోది కాదు. అయితే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితం కలికాలంలో కష్టాలమయం. ఈ కష్టాలు సులభంగా తప్పుకోవాలి అంటే కొన్ని కొన్ని టైంలో మనం పనులు చేయకూడదు. కొన్ని కొన్ని ముహూర్తాలను పట్టుకుంటే ఈజీగా విన్ అవ్వడం అనేది ఉంటుందండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే శనివారం రోజునాడు మీరు ఏ పనులు అంటే ఇప్పుడు శంకుస్థాపన చేశారనుకోండి ఆ ఇల్లు లెగటం చాలా కష్టం అవుతుంది. ఆ తర్వాత అప్పు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనకు అప్పులు దొరకకపోవడం అనేది ఉంటుంది. శనివారం నాడు శంకుస్థాపన అనేది అంటే పెద్దలు చెప్పారు చెయ్యొచ్చు అని, నేను కాదని అనట్లేదండి, పెద్దలు నేను తప్పుపడతాను, కానీ చేయటం వలన చాలా రకాల ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి ఆ ఇల్లు ఆగిపోవడం కానీ లేదంటే ఆ లోన్ ఆగిపోవడం కానీ తర్వాత లేదంటే ఆ ఇంట్లో ఒక రకమైన అంటే ఇల్లు పూర్తి అవ్వకుండానే కొంతమంది చనిపోవడం కానీ ఇలాగ జరుగుతూ వస్తుంది. కాబట్టి శనివారం నాడు శంకుస్థాపన గనక చేసినట్టయితే ఆ ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇల్లు లేకుండగా చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే శనివారం రోజునాడు ఎవరైతే గృహప్రవేశం చేస్తారో గృహప్రవేశం చేసిన తర్వాత వాళ్ళింట్లో ఆర్థికంగా చాలా కృంగిపోవడం అనేది ఉంటుంది. ఎందుకని అంటేనండి శనివారం కొన్ని పనులు చేయకూడదు. కొన్ని పనులు చేయొచ్చు, మీకు ఏం చేయొచ్చు అన్నది చెప్తాను. అవి చేయటం వల్ల ఇప్పుడు నేను ఇలా చెప్తున్నానని భయపడిపోకండి. ఏం చేయటం వల్ల మనం అదృష్టం అవుతుంది అవుతాం అన్నది కూడా మీకు నేను చెప్తాను. అయితే గృహప్రవేశం చేసిన తర్వాత యాక్సిడెంట్లని, డబ్బు పోవడం అని, వ్యాపారం నష్టపోవడం అని, భార్యాభర్తలు గొడవలు పడడం అని, పిల్లలకి ఏదైనా కొంచెం ఇబ్బంది రావడం అని, ఇలాగా చాలా రకాల సమస్యలు ఇంట్లోకి గృహప్రవేశం శనివారం నాడు గృహప్రవేశం చేసిన తర్వాత నేను చూడటం అనేది ఉందండి. చాలామందిని పరిశీలిస్తే నా దగ్గర జాతకానికి వచ్చారనుకోండి, పలానా ఇంట్లోకి వెళ్ళామమ్మా, వెళ్ళిన తర్వాత నుంచి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, ఇలా కష్టపడుతున్నాం, ఇవన్నీ చెప్తారు. ఆ డేటు తర్వాత రోజుని పరిశీలించిన తర్వాత డేట్కి ప్రాబ్లమ్స్ ఉంటాయండి, నేను కాదనన్న, అలాగే రోజుకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే శనివారం నాడు చేశారు కాబట్టి మీకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయమ్మా అనేసి కూడా నేను చెప్పడం అనేది జరుగుద్ది. తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి శనివారం నాడు పెళ్ళి చేస్తారు కానండి, నాకు తెలిసి చాలా మట్టుకి శనివారం రోజున జరిగిన పెళ్ళిళ్ళు అనేవి అంత సుఖంగా సంతోషంగా లేవనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందిని చూశాను కూడా నేను, శనివారం రోజునాడు గనక పెళ్లి చేసుకుంటే అంటే పసుపు తాడు గనక మెడలో కడితే వాళ్ళ భార్యాభర్తలు కొంతమంది విడిపోవడం అని, కొంతమంది ఒక రకంగా చెప్పాలంటే చనిపోవడం అని, చాలా ఆర్థికంగా ఒక రకంగా అంటే ఇంకా అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూడా చిన్న విన్నవి అయిపోయినట్టుగా కూడా నేను చాలామందిని చూశానండి. అందుగురించి పెళ్ళి కూడా చేయకూడదు. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం నాడు అంటే పెళ్ళయిన తర్వాత ఫస్ట్ నైట్ చేస్తారు చూసారా, ఫస్ట్ నైట్ అనేది చేయకూడదండి. చాలామందిని చూశాను నేను. అంటే ఎందుకు చేయకూడదు అంటే శనీశ్వరుడు మెతక గ్రహం, శనీశ్వరుడికి సంసారం అంటే బిడ్డల్ని వృద్ధి చెందేలాగా సంసారానికి సంబంధించిన రూపం అనేది ఆయనకి చాలా చికాకు అంటండి, చాలా ఇష్టం ఉండదంట. అందుగురించి ఆ రోజున గనక ఎవరైనా సరే ఫస్ట్ నైట్ గనక చేసినట్టయితే వాళ్ళకి అంగవైకల్యంతో బిడ్డలు పుట్టడం కానీ, అబార్షన్స్ ఎక్కువ అవ్వడం కానీ, గర్భం నిలబడకపోవడం కానీ, ఇలా ఒకటి కాకుండా ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం కానీ, లేదంటే భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ప్రేమ లేదంటం కానీ, కొంతమంది ఆడవాళ్ళైతే నాకు అసలు సంసారం అంటే ఇష్టం లేదు, పోనీ ఆడవాళ్ళు ఎలా ఉన్నా మగవాళ్ళు నాకు సంసారం చేయటం ఇష్టం లేదు అని కానీ, ఇలాగా నేను చాలామందిని చూశానండి. అంటే ఇది నేను పరిశీలించే మీకు నేను చెప్తున్నాను, కానీ భగవంతుడు శనివారం నాడు ఇప్పుడు శనివారం నాడు శంకుస్థాపన చేయొచ్చు, గృహప్రవేశం చేయొచ్చు, పెళ్లి చేయొచ్చు, ఫస్ట్ నైట్ చేయొచ్చు అని భగవంతుడు చెప్పారు, నేను కాదని అన్న. కానీ నేను ఈ కలికాలంలో పరిశీలించిన తర్వాత ఓహో శనివారం చేయడం వల్ల వీళ్ళు ఇలా ఇబ్బందులు పడుతున్నారు కదా అనేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఇక నుంచైనా కూడా ఆ శనివారం నాడు ఇలాంటి కార్యక్రమాల్ని మీరు ఆప్ చేయాలి.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్తగా మనం వ్యాపారం స్టార్ట్ చేస్తాం చూసారా కొత్తగా వ్యాపారం గనుక శనివారం నాడు స్టార్ట్ చేశారంటే అది కొన్ని రోజుల్లోనే ఆ కంపెనీ గాని ఏదైనా సరే మాక్సిమం ఆ వ్యాపారం మూతపడిపోవడం అనేది ఉంటుంది అంటే శనివారం రోజునాడు ఆ రకంగా కూడా మనం చేయకూడదు కొత్త నూతనంగా ఏది కూడా మొదలు పెట్టకూడదు ఇప్పుడు నేను చెప్పేయన్నీ కూడా మీకు నూతనంగా చేసాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం నాడు చేయకూడదు ఇలాంటి చేయటం వల్ల అంటే ఇప్పుడు సపోజ్ కష్టపడి ఒక 5 లక్షలు ఒక 10 లక్షలు సంపాదించుకొని ఒక వ్యాపారం పెట్టామంటే అది ఇంకొంచెం వృద్ధిలోకి వెళ్ళి మనల్ని పోషిస్తూ మన బిడ్డల్ని పోషిస్తూ ఆ సంస్థ ఎదగాలి కానీ తెచ్చిన 5 లక్షలు పెట్టామంటే మళ్ళీ అప్పు చేసి పెట్టడం ఇక్కడ ఈ పెట్టిన రూపాయి పైకి రాకుండా మనల్ని ఇంకా 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 లోతుల్లోకి తీసుకెళ్లిపోతే అప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే అప్పు గురించి తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు అందు గురించి నేను చెప్పేది ఏంటంటే ఏది చేసినా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ మ్యారేజ్ డేట్కి అలాగే మీరు ఉంటున్న ఇంటి దిశని పరిశీలించుకుని మీరు ఏ వ్యాపారం చేయాలన్నా కూడా అంటే నేను సిద్ధాంతాలను అయితే నేను తప్పు పడతలేదు నా లెక్కల్లో నేను చెప్తున్నాను ఎందుకంటే శనివారం వచ్చే ముహూర్తాలు అనేవి అంత ఒక రకంగా చెప్పాలంటే మనిషి జీవితంలో విజయం సాధించలేకపోతున్నారు ఒక్కసారి మిమ్మల్ని గమనించమనే అంటున్నాను తప్ప నేను ఎవరిని తప్పుపడతలేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇతర టైంలో అంటే మీకు నప్పిన టైంలో మీకు నప్పిన డేట్లో ముహూర్తాలను పెట్టుకుని కనుక మీరు పరిశీలించుకుని కనుక చేసినట్టయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అయితే శనివారం నాడు ఏం చేస్తే మన కష్టాల నుంచి మనం దూరం అవుతాం అనేది కూడా మీకు నేను చెప్తాను జయ శ్రీమన్నారాయణ